భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో భారత్ బంద్లో భాగంగా భీమవరం టౌన్ ప్రకాశం చౌక్ సెంటర్ నందు భీమవరం టీడీపీ నాయకులు ధర్నా నిర్వహించారు. సందర్భంగా రాష్ట్ర కోశాధికారి మెంటే ప్రార్థసారధి మాట్లాడుతూ తెదేపా రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు వామపక్ష పార్టీలు కార్మిక కర్షక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భారత్ బంద్లో భాగంగా ఈ రోజు బంద్ నిర్వహిస్తున్నామని, రైతు వ్యతిరేక చట్టాలను విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏఎంసీ మాజీ చైర్మన్ కొల్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక రైతులకు న్యాయం చేయాలని, విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిలిపివేయాలని, గత 43 రోజులుగా కార్మికులు చేస్తున్న పోరాటానికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని పట్టణ కరుణర్ వెండ్రా శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక నూతన చట్టాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దేశవ్యాప్తంగా संयुक्त किसान मोर्चा मेरे को भारत बंद की तेलुगुदेश पार्टी संघी भाव का बंद पागो जी नी दिल्ली परिसर प्राता रैतुलु चलिलो एंडलो मुत्तुलु महिलालु अंदर नाग ने वाली निरसन जरूरी पार्लमेंट व्यवसाय बिल्ल ने तकमे उपशमित वाल जरूरी का केंद्र प्रभुत्मात्र पटक रैत समस्थल परष्क मैं व्यवहार चला दुरद अलागे विशाख उप प्लांट प्रवेशीकरण నిరుద్యోగ చేయాలి మరి ప్రైవేటీకరణ ఆపజేయాలని చెప్పి విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకి కూడా సంఘీభావంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈ బంద్లో పాల్గొనడం జరుగుతుంది. మరి దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేటీకరణ చేస్తామని చెప్పడం చాలా దురదృష్టకరం. దానివల్ల మరి దాంట్లో పనిచేసిన ఉద్యోగులకి రిజర్వేషన్ కూడా నష్టం కలుగుతుంది. మరి ప్రభుత్వం లాభాల్లో ఉన్నటువంటి వాటిని కూడా మేము ప్రైవేటీకరణ చేస్తామని చెప్పి దేశంలో ఉన్నటువంటి పదుల సంఖ్యలో ఉన్నటువంటి